అనకాపల్లిలో రాజకీయాలు సర్వవేగంగా మారుతున్న నిన్న దాడి ఫ్యామిలీ అయితే మారడంపై దీనిపై స్పందించడానికి మనతో గొడవడమన్నారు. చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? నిన్న మీరే వెనుపోటు పడిచారని చెప్పి రత్నాకర్ గారు చెప్తున్నారు. నేను వెనుపోటు పడిచినా? నేను వెనుపోటు పడ్డ వాళ్ళు వెనుపోటు పడిచే పార్టీలోకి వాళ్ళు వెళ్తున్నారు. నేను వెనుపోటు పడడానికి నేను చాలా సందర్భాల్లో చాలా కేటగారికల్గా వారి గురించి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. వాళ్ళు 100% వాళ్ళు గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారనేటువంటి దానితో నేను ఏకీభవిస్తాను. అందులో రికార్డ్ సెకండ్ థాట్ లేదు. కాకపోతే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చినటువంటి అవకాశాలని వారు తోసిపుచ్చారు. గతంలో ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామన్నారు, వద్దన్నారు. ఇంకో పదవి ఇస్తామన్నారు, వద్దన్నారు. మాకు కావాల్సినటువంటి పదవే మీరు ఇవ్వాలి తప్ప మీరు ఇచ్చిన పదవులు మేము తీసుకోమన్నప్పుడు సహజంగా పార్టీకి మాకు 175 నియోజకవర్గాలు, రాష్ట్రంలో 26 జిల్లాలు, అక్కడ అనేక మంది నాయకులు, అనేక మంది నాయకత్వాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ఆబ్లిగేషన్స్ పనిచేసినటువంటి వారికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా వారి ఆబ్లిగేషన్స్ వరకు ఉంటాయి. కానీ మేము కండిషన్లు పెట్టడానికి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తున్నాం. ఈరోజు మా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ప్రకటించినప్పుడు అందరం కలిసి కట్టి పనిచేస్తాం. నాకు వేరే పని అప్పు చెప్తే ఆ పని చేస్తాను, లేకపోతే జెండా పట్టుకొని తిరగమంటే జెండా పట్టుకొని తిరుగుతాం. సో ఇది మా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం, మా ఎజెండా ఇది. అంతే తప్ప నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చేయాలంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయడానికి మేము ఉన్నాం. సో పార్టీ వల్ల, పార్టీ నాయకుడి వల్ల మేము తప్ప మా వల్ల పార్టీ అనుకుంటే ఆ రోజు నుంచి మన రాజకీయ పతనం మొదలవుతుంది. ఆ సూత్రం తెలిసినటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరం కూడా సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మొదటి నుంచి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పార్టీ వల్ల, పార్టీ నాయకుడి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో, నేను మంత్రి అయినా లేకపోతే మా పార్టీ ప్రెసిడెంట్ గారు వారి భార్య కార్పొరేటర్ అయినా, లేదా మా యూత్ ప్రెసిడెంట్ వారి భార్య కార్పొరేటర్ అయినా, లేకపోతే ఇంకోటైనా ఎవరైనా ఈరోజు ఇక్కడ పదవులు అనిపిస్తున్న ప్రతి ఒక్కరూ పార్టీ వల్ల, పార్టీ నాయకుడి వల్ల, పార్టీ జెండా వల్ల అయినా తప్ప మా వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, మా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పదవి వచ్చిందని అనుకుంటే ఆ రోజు నుంచి రాజకీయ పతనం మొదలవుతుంది. 2019 ఎన్నికల్లో మేము సపోర్ట్ చేసాం కాబట్టి అమ్మవారు గారు మా ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అదృష్టం బాగుండి మంత్రి పదవి వచ్చిందని చెప్తున్నారు. అదృష్టం బాగుండి. నేను 2014 నుంచి 2019 వరకు నేను పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాను. నేను మా నాయకులందరం కలిసి రోడ్లు ఎక్కాము. రోడ్ల మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనని పారద్రోలడానికి అనేక కార్యక్రమాలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు జగన్మోహన్ రెడ్డి గారు మన్నలు పొంది మనం పోరాటం చేశాం కాబట్టి మనం గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికనే గతంలో ఆయన కూడా మంత్రి చేశారు కాబట్టి, వారి తండ్రి కూడా మంత్రి చేశారు కాబట్టి అప్పుడు కూడా అదృష్టం సత్ అయ్యారా? కాదు కదా. ఎవరి పనితనం బట్టి, ఎవరి అవసరాన్ని బట్టి, రాజకీయ సమీకరణలు, సామాజిక పరిణామాలు వీటన్నిటినీ తీసుకొని చేస్తారు తప్ప ఏదో ఊరికనే ఏం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదా, నా తండ్రి మంత్రి కాదా, నా తండ్రి పార్లమెంట్ సభ్యుడు చేశాడు, నా తండ్రి మంత్రి చేశాడు, మా తాత ఎమ్మెల్యే చేశాడు, అలాగైతే నాకు 2 తరాల నుంచి నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. 60 సంవత్సరాల నుంచి జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఏది పడితే అది మాట్లాడేసి, ఎలా పడితే మాట్లాడేస్తే ప్రజలు కూడా మనం మాట్లాడినటువంటి మాటలను విశ్వసించాలి కదా. మన వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి విధంగా మనం మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే జనం కూడా యాక్సెప్ట్ చేయరు. నా సొంత కుటుంబంలోకి వెళ్తున్నాను అని చెప్పేసి ఛానల్ తర్వాత చెప్తాను. సరే, ఏ కుటుంబంలో కన్నా వెళ్ళిపోమ్మనండి, ఇబ్బంది లేదు. మా దగ్గర లేనప్పుడు, మాకోసం పనిచేయడానికి ఇష్టం లేనప్పుడు కానీ, లేదా మా కోసం పనిచేద్దాం అన్నటువంటి ఆలోచన లేనప్పుడు ఆయన ఏ కుటుంబంలోకి వెళ్ళిపోదు, మాకేం పని? మా కుటుంబంలో ఉండి, మాతో పాటు ఉండి, మా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తామంటే డెఫినెట్గా అందరం కలిసి స్వాగతించేవాళ్ళం. లేదు, మేము పనిచేయని ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోమ్మనండి. వాళ్ళు ఇంకో కుటుంబంకి వెళ్తారా, లేకపోతే వాళ్ళు మాతృ సంస్థకి వెళ్తారా, ఇంకో సంస్థకి వెళ్ళిపోతారా, పితృ సంస్థకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా, వెళ్ళిపోమ్మండి. మాకేం దాంతో మాకు సంబంధం లేదు అసలు. 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందో, ఈ ఎన్నికల్లో వైసీపీ అనకాపల్లి పరిస్థితి 2019లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో అంతకు మించి ఫలితాలు వస్తాయి. డెఫినెట్గా మంచి మెజారిటీతో అనకాపల్లి కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రేపు రానటువంటి కాలంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం, అభివృద్ధి వీటిని బేరీ చేసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఉంటాయి. 2019 కన్నా మంచి ఫలితాలు వస్తాయి. ఇది మంత్రి అమర్ గారు చెప్తున్నారు. 2019 కన్నా ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని మంత్రి గుడివాడమన్న చెప్తున్నారు. ఇక్కడ బెస్ట్ నాయుడు ఆర్టీవీ అనకాపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.